మూగజీవుల పట్ల మమకారాన్ని చాటడం సహజమే. కానీ వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఎలిసెట్టి శ్రీధర్ తనకు ఆడపిల్లలు లేరని, ఇద్దరు మగ సంతానమే కలిగిందని, ఆడపిల్లలు లేనందున విజయవాడలో ఉన్న కపిల జాతికి చెందిన గోవును దూడను కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇంటి దగ్గరనే తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాడు. అయితే ఆ గోవు అరుంధతి నక్షత్రంలో పుట్టిందని తెలుసుకొని అరుంధతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అరుంధతి గోవుకు మొదటి సంతానంగా లేగదూడ పుట్టడంతో ఆ దూడకు శివుడు అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా దగ్గరికి వచ్చిన తర్వాత రెండో సంతానం కలుగుతుంది కనుక అంగరంగ వైభవంగా అరుంధతి గోమాతకు పురోహితుల సమక్షంలో చీరకట్టి పండ్లు పలహారాలు పెట్టి పూలదండ వేసి సద్దులు ముట్టించి గోమాతకు శ్రీమంతం చేశామన్నారు. ఈ శ్రీమంతానికి బంధుమిత్రులు, స్నేహితులు, పట్టణవాసులు అధికంగా వచ్చి తిలకించారు. గోమాత శ్రీమంతం చూడడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుందని శ్రీధర్ అన్నారు. ప్రజలందరూ ప్రతి ఇంట్లో గోవును పెంచుకోవాలని, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆయన హితోపదేశం చేశారు. శ్రీకోటదేవతా బ్రహ్మ ఉదరే శైలవాణగణతు బ్రహ్మ పయోధరేషు చతురా బ్రహ్మ క్షీరదారేషు పర్జనేభ్య నమః బిందుషు మేఘాయ నమః జఠరే ఉదరం గార్గపత్య నమః ఋతయజ్ఞే కంఠే హవని అవహర్యాగ్నే నమః నలో నలోభ్యాగ్ర నమః అస్థిషు కల్పర్వతేభ్య నమః రోమేషు హృద్య నమః శరీరే భువనేభ్య నమః మద్వాసు గోచరేషురేభ్య నమః బాలే పరబ్రహ్మే నమః అంతర్గాహ్య నమః జరగండి అమ్మా, కూర్చోండి అమ్మా, మీరు కూడా జరగండి. అందరు గురుగారు కొంచెం కొంచెం ఈ ఎండ భూమి మీదకి రాకుండా మనల్ని ఒక పొర ఆపుతుంది. ఏం పొర? ఓజోన్ పొర ఆపుతుంది మనల్ని. ఓజోన్ పొర ఉన్నందు వల్లనే మనకు ఆ ఎండ రశ్మి, సూర్యరశ్మి భూమి రూపతి పంచి ఒకసారి సూర్య నమస్కారం చేసుకోండి. నివేదనం దాన తీసుకోండి. శెట్టి శ్రీధర్ నా పేరు. మాది వనపర్తి వెంకటరమణ పూజ చేసుకోరు. ఒక సంవత్సరం నుంచి గోవును సేవ చేసుకోవాలనే సంకల్పంతో కపిల గోవును తీసుకొచ్చినాము. ఒక సంవత్సరం నుంచి ఆవుకు గోసేవ చేస్తున్నాము. ఈరోజు గోమాతకు శ్రీమంతం చేయాలనే కార్యక్రమంతో బంధుమిత్రులను, ఆడపిల్లలను అందరినీ ఈ కార్యక్రమానికి పిలిచి కార్యక్రమం విజయవంతంగా చేసినాము. నా పేరు ఆలంపల్లి శ్రీలత. నేను ఎలిశెట్టి శ్రీధర్ సోదరిని. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఈ శ్లోకాన్ని నిజం చేయాలన్నట్టుగానే మా సోదరుడు సంవత్సరం క్రితము కపిల గోవుని విజయవాడ నుంచి తీసుకొని వచ్చాడు. అతను ఎంతో కష్టపడి ప్రతి నిత్యము గోపూజ చేస్తూ ఆ పూజలోకి అందరినీ భాగస్థులుగా చేశారు. నమస్కారం, నా పేరు ఎలిశెట్టి పాండురంగయ్య. ఈ గోమాతకు శ్రీమంతం చేయడం జరిగింది. ఎన్ని జన్మలకెళ్ళి చేసిన పుణ్యం వల్ల నాకు గోమాతకు ఈ రోజు ప్రతిరోజు సేవ చేసుకునే అదృష్టం దొరికింది. అది కూడా నాకు నా మిత్రుల ద్వారా గోమాత గురించి మేము తెలుసుకొని చాలా సంవత్సరాలుగా అమ్మవారిని వేడుకుంటున్నాం. కాగా మా కపిల గోవుని తీసుకొచ్చినాము. కపిల గోవుని తీసుకురానికి ఎన్ని మా మిత్రుని ద్వారా తీసుకొచ్చిన తర్వాత కూడా తీసుకొచ్చినాం. అరుంధతి నక్షత్రంలో పుట్టింది ఆవు, దానికోసం అరుంధతి అని పెట్టినాము. దానికి ఒక కోడిదూడ పుట్టింది, దాని పేరు శివుడు అని పెట్టినాము. దాన్ని మా ఇంటి ఆడపడుచుగా మేము భావించి శ్రీమంత కార్యక్రమం చేసినాము. మేము చేయడం కాక మాతోటి నాతోటి మిత్రులు, మా అక్క చెల్లెళ్ళు అందరిగా భావించి ఒక 100 నుంచి 150 మంది సంఖ్య ప్రజలను పిలిచి దాని గురించి మోటివేట్ చేసి ఇది గోమాత మా ఆడిపడుచుగా భావించి శ్రీమంతం చేయడం జరిగింది.